అందరికీ నమస్కారము. ఇది పరీక్షల సమయము. విద్యార్థిని విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరికి ఇది పరీక్షల సమయమని చెప్పవచ్చు. పరీక్షలు రాసేవారితో పాటు రాయించే వాళ్ళకు కూడా కొంచెము ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ పిల్లలు బాగా చదివారు సంవత్సరం అంతా. చదివి ఈ లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్స్ రాసే టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఏ విధంగా రాస్తున్నారు, వాళ్ళ వెన్నంటి ఉండి తోడ్పాటును అందించి వాళ్ళని ప్రోత్సాహపరిచే బాధ్యత కర్తవ్యం మీది. ఒక 2-3 రోజుల నుంచి నేను పేపర్లో చదువుతున్నాను, పరీక్ష రాసిన వెంటనే పరీక్ష బాగా రాయలేదని స్టూడెంట్స్ కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. జనరల్గా రిజల్ట్స్ వచ్చాక చేసుకుంటారు. జనరల్స్ రిజల్ట్స్ వచ్చాక భయపడి తట్టుకోలేక అవమానం అనుకుని చాలామంది అలా చేస్తుంటారు. కానీ ఇప్పుడు రాయంగానే ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు ఏర్పడి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఎవరు దీనికి కారణం? మన సొసైటీనా, మన ఎడ్యుకేషన్ సిస్టమా, లేకపోతే పేరెంట్స్ వలన ఒత్తిడా, ఏంటి దీనికి కారణాలు ఏంటి? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా చెప్పట్లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చెప్తుందంటే, చదివి వాళ్ళు బాగా చదవండి, మీకు ఇష్టమైన ఫీల్డ్ చూస్ చేసుకోండి, ఈ ఫీల్డ్లో బాగా పైకి రండి అని చెప్తుంది. ఒకవేళ ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక మనకి విద్యా విధానం నచ్చలేదు, చదువు బాగా రావట్లేదు, వేరే రంగాలలో ఆసక్తి ఉండవచ్చు కదా, ఆ రంగాలు నేర్చుకోండి. ఆ రంగాలు చాలా ఉన్నాయి. క్రీడా రంగాలు తీసుకోండి, సినీ ఫీల్డ్ కానివ్వండి, పాటలు కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, మార్షల్ ఆర్ట్స్, యోగా, ఇంకా ఫోటోగ్రఫీ, క్యాటరింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. చదువు ఒక్కటే మనకి ఉపాధి కాదు. చదువు లేకపోతే చచ్చిపోతాము అనే స్టేజ్లో మీరు లేరు. ఎప్పుడు అలా అనుకోకండి. స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానీ, మీ యొక్క దృక్పథాన్ని మార్చుకోండి ముందు. చదువు ఒక్కటే ఆధారం కాదు. చదువు లేకుండా కానీ చాలా రకాలైన మనకు వృత్తులు ఉన్నాయి. చాలా పైకి వచ్చిన వాళ్ళు చదువు కాకుండా చాలా విషయాల్లో చాలా పైకి వచ్చి చాలా సంపద పేరు సంపాదించి డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఆ ఆలోచనకు స్వస్తి చెప్పండి. చదువు లేకపోతే వేరేది. నాకు ఈ మధ్య కొన్ని మెయిల్స్ వచ్చాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్లో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్, 15 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 20 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయని పెడుతున్నారు మెయిల్స్. ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే ఆ విద్యార్థి ఏం చేస్తున్నట్టు, 4 సంవత్సరాల నుంచి ఫైనల్ ఇయర్కి వచ్చేదాకా అబ్బాయి ఏం చేస్తున్నట్టు, ఏం చదివినట్టు? ఇంట్రెస్ట్ లేదనే కదా సబ్జెక్ట్ మీద. ఇంట్రెస్ట్ లేనప్పుడు దాన్ని వదిలేసి వేరే దాని మీద, దేని మీద ఆసక్తి ఉంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉందని ముందు అది చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళండి. మన సొసైటీలో కూడా ఒక స్టేటస్ అయిపోయింది, మావాడు MBA చేశాడు, మావాడు డాక్టర్ అయ్యాడు, మావాడు ఇంజనీర్ అయ్యాడు. ఎప్పుడు మాట్లాడని వ్యక్తి నోరు తెరిచి మా వాడికి IIT సీట్ వచ్చిందని చెప్తాడు. అదొక స్టేటస్, సోషల్ స్టేటస్ అయిపోయింది. దీన్ని తగ్గించండి. మీ పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేయండి. కంపేర్ చేయకండి. వాడు చదివాడు, వీడికి ర్యాంక్ వచ్చింది, వాడికి ర్యాంక్ వచ్చింది, నీకు రావాలి, నీకు రాకపోతే మనం తలెత్తుకుని తిరగలేము, ఇవన్నీ మానేయండి. మన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఇది టైం కాదు మనకి. సో మనం మార్చుకుందాము. పిల్లల్ని కంపేర్ చేయకండి. ముఖ్యంగా వాళ్ళకి ఎంత మెదడు ఉందో, ఎంత ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారమే వాళ్ళు రిజల్ట్ మనకు తీసుకొస్తారు. దానికి తగ్గట్టు మనం ఏం చేయాలంటే కొంచెం ప్రోత్సాహం ఇవ్వడము, ఎంకరేజ్ చేయడం, నాన్న చదువు, చదువు చదువు బాగుంటావు, నువ్వు ఇలా చదివితే ఇలా ఉంటావు అని వాళ్ళకి ఒక మైండ్ సెట్ని మార్చడానికి ట్రై చేయాలి. అయినా కానీ ఇంట్రెస్ట్ లేకపోతే వేరే దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది పట్టుకోండి. ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో మీరు ప్రోత్సాహం ఇచ్చి ఒక్కసారి కదిలించి చూడండి, వాళ్ళు ఎంత పైకి వస్తారు ఆ ఫీల్డ్లో. ఒక చిన్న ఎగ్జామ్, 3 ఇయర్స్ అని హిందీ మూవీ వచ్చింది. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఫరాన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఇంట్రెస్ట్ లేదు, ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు ఇంజనీరింగ్ అంటే. కానీ వాళ్ళ ఫాదర్ ఫోర్స్ఫుల్గా ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తాడు. అతను పైకి రాలేడు. అతని ఇంట్రెస్ట్ ఏంటి? ఫోటోగ్రఫీ. అట్లా చాలామంది విద్యార్థులు మన చుట్టుపక్కలే ఉన్నారు, మన పిల్లలే కావచ్చు. సో కాబట్టి ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీరు కొంచెం కేర్ తీసుకోండి. చదువు ఒక్కటే ఆధారం కాదు, ఇంకా అనేక రకమైన మార్గాలు ఉన్నాయి. ఇది పరీక్షా సమయం కాబట్టి మీ యొక్క రోల్ మీది, మీ యొక్క బాధ్యత ఏంటి నేను ఒక్కసారి మాట్లాడదలుచుకున్నాను. మీకు తెలుసు కానీ మళ్ళీ ఒకసారి మాట్లాడదలుచుకున్నాను. యాజ్ అ పేరెంట్గా మీరు పిల్లల్ని ఎప్పుడూ డిస్కరేజ్ చేయకండి. వాళ్ళు ఎంత చదివారో అంతనే సరే. ఇప్పుడు కొత్తగా చదివి వాళ్ళు ఎగ్జామ్ ఏమి రాసేది లేదు. ఆ చదివిన వాటిని రివిజన్ అంటే
పునశ్చరణ చేసేటట్టుగా చూడండి, కాన్ఫిడెన్స్ ఇవ్వండి. నువ్వు చదివిన బాగా రాయి, అంతే రాయి, నీకు ఎంత వచ్చో అంత మంచిగా రాయి, టెన్షన్ లేకుండా రాయి, ఒత్తిడి లేకుండా రాయి. ఎప్పుడైతే టెన్షన్ పెట్టుకుంటాడో ఉన్నది కూడా మర్చిపోతాడు వాడు. కాబట్టి ఆ టెన్షన్ లేకుండా కూల్గా ఉంచండి వాడిని, ఎగ్జామ్ దాకా తీసుకువెళ్ళండి, టైం ఉంటే అక్కడ డ్రాప్ చేయండి. మళ్ళీ వెనక్కి కూడా మీరే తీసుకురండి, ఎగ్జామ్ ఎలా రాశారని అడగండి, బాగా రాలేదంటే కొంచెం మళ్ళీ కౌన్సిలింగ్ చేయండి. పర్వాలేదు, పోతే పోయింది ఆ ఎగ్జామ్, ఇంకా వేరే ఎగ్జామ్స్ చక్కగా రండి, దీని తర్వాత చూసుకుందాము, ఏం పర్లేదు అని. ఇంటి ఎన్వైరన్మెంట్, ఇంటి వాతావరణాన్ని కొంచెం చక్కగా ఉంచండి, టెన్షన్ లేకుండా ఉంచండి. వాడు చదువుతూ ఉన్నాడు అనుకోండి పక్క రూమ్లో, మీరు పక్క రూమ్లో పుస్తకం ఏదైనా తీసుకుని కూర్చొని వాడితో పాటు మీరు ఏదో చదువుతున్నట్లు నటించండి, లేదా ఏదో ఒకటి చేస్తూ ఉండండి. దాంతో వాళ్ళ వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఒక రకమైన ఆనందం అనిపిస్తుంది, నాన్న కూడా నాతో ఉన్నాడు, అమ్మ కూడా నాతో ఉంది అనే ఫీలింగ్ వాళ్ళలో వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు భయపెట్టకండి. సో భయపెట్టే కాలం పోయింది. ఒక టైంలో చదివితే చదవడం లేకపోతే లేదు అనేది, ఇప్పుడు కాలంలో సున్నితమైన మనస్తత్వం ఎక్కువైపోయింది. ఎందుకండి సున్నితమైన మనస్తత్వం? ఎందుకంటే పేరెంట్స్కి విద్యార్థులకి మధ్య కొంచెం గ్యాప్ ఎక్కువ అవుతుంది, మాట సంబంధము ఒక ఆత్మీయత అనేది కొంచెం తగ్గుతుంది. అది సోషల్ మీడియా కావచ్చు, టైం లేకపోవచ్చు కావచ్చు, మనం టీవీల మీద చూపించినంత శ్రద్ధ, సెల్ ఫోన్ల మీద చూపించినంత శ్రద్ధ, మన రిలేషన్స్ మీద చూపించలేకపోవడం అది కారణం కావచ్చు, టైం లేకపోవడం కావచ్చు, ఏదైనా కారణం తీసుకోండి. ముందరి కంటే చూస్తే కనుక ఇప్పుడు కొంచెం ఆ రిలేషన్స్ మీద తగ్గినాయి. అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీ టైంని మీ పిల్లలతో చక్కగా స్పెండ్ చేయండి, మాట్లాడండి వాళ్ళతోటి, ఏమనుకుంటున్నారు, ఏమవుతుంది వాళ్ళకి, వాళ్ళ ఇష్టాయిష్టాలను తెలుసుకోండి, చక్కగా వాడి పక్కనే పడుకోండి, లేదా మీరు వెళ్ళి వాడిని దగ్గర తీసుకోండి. టచ్ అంటే ఒక పేరెంట్ పిల్లలకి ఒక టచ్ అనేది బాగా అవసరం. ఎప్పుడైతే మీకు ఆ టచ్ ఉంటుందో పిల్లలు మీకు క్లోజ్గా అవుతారు. క్లోజ్గా అయినప్పుడు వాళ్ళ యొక్క లోపల నుంచి మాటలు ఏమైనా ఉన్నాయో, వాళ్ళ ఫీలింగ్స్ అనేది చక్కగా మీకు చెప్పే అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక క్వాలిటీ ఉంటుంది, ఆ క్వాలిటీని గుర్తుపెట్టుకొని అనేక రంగాలలో అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక్కటి చదువు ఒక్కటి మార్గం కాదు. చదువు లేకపోతే చచ్చిపోతాం అనే స్టేజ్ అస్సలు లేదు. మనం చాలామంది ఎన్ని ఫీల్డ్లో ఎన్ని రంగాలలో పైకి వస్తున్నారు, అవార్డ్స్ తెచ్చుకుంటున్నారు, పేపర్లలో వస్తున్నాయి. మన ఈ మధ్య మన అరుణ జిమ్నాస్టిక్స్లో తను చక్కగా రాణించి ఎంత పైకి వచ్చింది, తను ఎంత పేరు తెచ్చుకుంది. అలా మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి చదువు ఒక్కటే దాని వృద్ధకండి. ఇప్పుడు అయ్యింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా వాళ్ళని చక్కగా పైకి తీసుకురండి. మీరు ఏదన్నా డెసిషన్ తీసుకునే ముందు మీరు కానీ మీ స్టూడెంట్స్ కానీ మీ పిల్లలు కానివ్వండి, మేము ఇద్దరికీ చెప్తున్నాను, పేరెంట్స్కి పిల్లలకి, ఏ డెసిషన్ తీసుకునే ముందైనా ఒకటికి 1000 సార్లు ఆలోచించండి, 100 సార్లు కాదు, 1000 సార్లు ఆలోచించండి. ఏం తీసుకోవాలి, ఇది కరెక్టా కాదా, ఒకటికి 100 సార్లు ఆలోచించండి, 1000 సార్లు ఆలోచించండి. ఇమ్మీడియట్గా ఏ డెసిషన్ తీసుకోండి, ఇమ్మీడియట్ డెసిషన్ ఎప్పుడైనా రాంగ్ డెసిషన్ అవుతుంది. ఒకరోజు ఆగండి, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ సలహా తీసుకోండి, మీ మనసు మాట వినండి, ఏం చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు, ఇంకెలా రావాలి, ఇంకే ఎలా చేస్తే ఏమవుతుంది. ఈ పోటీ ప్రపంచం అనేది ఎలా ఉందంటే, నువ్వు పోటీలో నెగ్గుకొచ్చావా సరే సరే అన్నట్టుగా ఉంది. ఈ పోటీ ప్రపంచంతో మనకు అవసరం, మనకంటూ మనం ఒక పోటీ పెట్టుకుందాము, ఆ పోటీలో మనం పైకి వద్దాం. ఇలా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కొంచెం ఆలోచించి 10 మందితో మాట్లాడి 10 మంది సలహా, మన ఆప్తుల సలహా తీసుకుని డెసిషన్ తీసుకోండి. చాలా మార్గాలు ఉన్నాయి. మీరు స్టూడెంట్స్ చెప్తున్నాను, మీరు మీ యొక్క పేరెంట్స్ యొక్క ఆశలకు వాళ్ళ యొక్క ఆలోచనలకు ప్రతిరూపాలు. వాళ్ళు బ్రతుకుతున్నది మీకోసము, వాళ్ళు ఎందుకంటే మీరు కూడా ఒక 5-10 సంవత్సరాలు ఆగండి, మీరు కూడా పేరెంట్స్ అవుతారు, అప్పుడు మీకు పేరెంట్స్ విలువ అనేది తెలుస్తుంది. నాన్న కొట్టాడు, అమ్మ కొట్టింది, లేదా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తిడతారు, అలాంటి ఆ భయాలు ఏం పెట్టుకోకండి, అది సహజము, వాళ్లకు ఆ హక్కు ఉంది, రేపు మీకు కూడా ఆ హక్కు ఉంటుంది. ఇలా ఒక్కసారి ఆలోచించండి, లైఫ్లో మీకు చాలా అర్థమవుతాయి. కాబట్టి మీరు వారి యొక్క ఆశలకు ఆశయాలకు రూపం మీరు, వాళ్ళకే కాదు మన సొసైటీకి కూడా మీరే అవసరము. ఆలోచించండి మరొకసారి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి, ఎంతమందికి వీలైతే అంతమందికి. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆపుదాం మనం. విద్యార్థి దశ అనేది తొలి దశ, ఈ దశ ద్వారానే మన యువత అనేది పైకొచ్చే అవకాశం ఉంటుంది.
వాళ్ళని పక్కదోవ నుంచి తప్పించడానికి ఇది ఒక మంచి మార్గం. ఈ వీడియోని తప్పకుండా అందరితో షేర్ చేసుకోండి. మరొకసారి ఆలోచించండి, మంచిగా చదవండి, ఇష్టపడి చదవండి, ఇష్టపడి ఒక మంచి రంగాన్ని ఎంచుకోండి, ఆ రంగంలో పైకి రండి. సో ఆలోచించండి మరొకసారి. సో ఆనందంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.